వెల్కమ్ టు ఎస్ఎస్ న్యూస్. నేను మీ శోభ. నరసన్నపేటలో శనివారం నుంచి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వానకు వీధులన్నీ వర్షపు నీటితో జలమయమయ్యాయి. రాష్ట్ర వ్యాప్తంగా శనివారం నుంచి కురుస్తున్న వర్షాలకు నరసన్నపేట నేషనల్ హైవేలోని గొట్టిపల్లి బ్రిడ్జ్ కింద నీళ్లు నిలిచిపోవడంతో వాహనదారులకి రాకపోకలకు ఇబ్బంది కలిగింది. పోలీసు యంత్రాంగం దగ్గరుండి వాహనదారులను అప్రమత్తం చేశారు. మడపం వద్ద రెవెన్యూ అధికారులు వరద ఉధృతిని పరిశీలించారు. పాతపట్నం మండల కేంద్రంలో లవ్లీ చిల్డ్రన్స్ అనాథ ఆశ్రమం నందు ఉన్న పిల్లలు తమను ఆదుకోవాలని దాతలకు విజ్ఞప్తి చేశారు. శ్రీకాకుళం జిల్లాలో పాతపట్నం నియోజకవర్గం నందు పాతపట్నం మండల కేంద్రంలో లవ్లీ చిల్డ్రన్స్ అనాథాశ్రమంలో ఉన్న 72 మంది పిల్లలు తమను ఆదుకోవాలని దాతలకు విజ్ఞప్తి చేశారు. వారి సంరక్షణ గత కొద్ది కాలంగా క్లిష్ట పరిస్థితుల్లో ఉంది. వాళ్లకి నెలకి దాదాపుగా 500 కిలోల బియ్యం అవసరమవుతుండగా మనసున్న దాతలు ఎవరైనా ఉంటే సహాయం చేయాలని వాళ్లు అందరికీ విజ్ఞప్తి చేస్తున్నారు. మీ గొప్ప మనసుతో చేసే సహాయం మా అందరి ఆకలిని తీరుస్తుందని వారి ఆవేదన వ్యక్తం చేశారు. భారీ వర్షాల తీవ్రత దృష్ట్యా సోమవారం పాఠశాలలకు సెలవు ప్రకటించిన జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్. జిల్లాలో కురుస్తున్న భారీ వర్షాల తీవ్రత దృష్ట్యా సోమవారం పాఠశాలలకు సెలవు ప్రకటిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ తెలిపారు. అన్ని ప్రభుత్వ ప్రైవేటు పాఠశాలలు, ప్రభుత్వ ప్రైవేటు జూనియర్ కళాశాలలకు సెలవు ఇవ్వాలని ఆదివారం తెలియజేశారు. సెలవు అంశాన్ని స్కూల్ కమిటీల ద్వారా, ఆయా వాట్సాప్ల ద్వారా సమాచారం చేరవేయాలని సూచించారు. రెసిడెన్షియల్ విద్యా సంస్థలపై ప్రత్యేక దృష్టి సారించాలని, విద్యార్థుల భద్రతకు ఏమాత్రం భంగం కలగని రీతిలో ఉన్నతాధికారుల ఆదేశాలను తూచా తప్పక పాటించాలని అన్నారు. రెసిడెన్షియల్ వసతి గల పాఠశాలలు ఆహార సరుకులైన బంగాళదుంపలు, కూరగాయలు, పప్పులు, గుడ్లు మొదలైనవి సరఫరాదారుల ద్వారా సేకరించుకుని ఉంచుకోవాలని కోరారు. వసతి గృహాల్లో ఆశ్రయం పొందిన విద్యార్థులు ఎవరూ సంస్థ నుండి బయటకు వెళ్లడానికి అనుమతి ఇవ్వరాదని, అత్యవసర పరిస్థితుల్లో వెంటనే స్పందించాలని కలెక్టర్ పేర్కొన్నారు. పోలీసు, రెవెన్యూ శాఖ వారు వసతి కోసం పాఠశాలలను అడిగినప్పుడు వెంటనే ఇవ్వాలని సూచించారు. రణస్థలం మండలంలో గత 2 రోజులుగా కురుస్తున్న వర్షాలకు వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. ఎడతెరిపి లేని వర్షాలతో వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. శ్రీకాకుళం జిల్లా ముఖద్వారమైన రణస్థలం మండలంలో గత 2 రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు వాగులు పొంగిపొర్లుతున్నాయి. వర్షాలు విస్తారంగా కురవడంతో ఓ పక్కన రైతుల్లో ఆనందోత్సవాలు వెల్లివిరుస్తున్నాయి. అయితే మరోపక్క భారీ వర్షాలకు చెరువులు నిండుకుండల్లా దర్శనమిస్తున్నాయి. వర్షాలు ఇలానే కొనసాగితే చెరువులకు గండ్లు పడే ప్రమాదం పొంచి ఉందని పలు రైతులు పేర్కొన్నారు. గత 2 రోజులుగా కురుస్తున్న వర్షాలకు పశుపక్షాదులు ఆహారం లేక అల్లాడిపోతున్నాయి. గొర్రెలు, మేకలతో పాటు ఆవులు, గేదెలు ఆహారం కోసం అన్వేషిస్తున్నాయి. వరి నాట్లు ముంపుకు గురవుతాయేమోనని రైతులు భయాందోళన చెందుతున్నారు. వృద్ధులు, చిన్నపిల్లలు చలిగాలులకు వణికిపోతున్నారు. రణస్థలం మండలంలో ఉన్న అన్ని చెరువులు నిండుకుండల్లా దర్శనమిస్తున్నాయి. వర్షం ఇలాగే కొనసాగితే చెరువులకు గండ్లు పడే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వ్యవసాయ అధికారులు, రెవెన్యూ శాఖ సిబ్బంది గ్రామాల్లో పర్యటించి ముంపుకు గురైన ప్రాంతాలను గుర్తించి రైతులకు తగిన నష్టపరిహారం ప్రభుత్వం నుండి అందేటట్లు చర్యలు చేపడతామని స్థానికులకు చెబుతున్నారు. పురాతన ఇళ్లు, పూరి గుడిసెలు వర్షాలకు కూలే ప్రమాదం ఉంది కావున అటువంటి నివాసయోగ్యం లేని ఇళ్లలో ఎవరూ ఉండరాదని సంబంధిత అధికారులు స్పష్టం చేస్తున్నారు. అలాగే విద్యుత్ స్తంభాల వద్ద ఎవరూ ఉండరాదని సంబంధిత అధికారులు కోరుతున్నారు. నీటి తాకిడికి విద్యుత్ షాక్తో ప్రమాదాలు సంభవించొచ్చని పలువురు పెద్దలు పేర్కొంటున్నారు. ప్రధానంగా పిల్లలు వర్షాలకు ఆరుబయట తిరగకుండా ఇంటి వద్ద ఉండేటట్లు కుటుంబ సభ్యులు తగిన చర్యలు తీసుకోవాలని పలువురు కోరారు. వ్యవసాయ అధికారులు, సిబ్బంది గ్రామాల్లో పర్యటించి రైతులకు మనోధైర్యాన్ని కల్పించాలని స్థానికులు కోరుతున్నారు. ప్రకృతి వైపరీత్యానికి ఎవరూ కారకులు కారు కావున మానవులు వీలైనంత వరకు ఆత్మస్థైర్యంతో ముందుకు సాగాల్సిన సమయం ఆసన్నమైందని, భారీ వృక్షాలు నేలకొరిగే ప్రమాదం ఉంది కావున చెట్ల కింద మనుషులు ఉండకూడదని అధికారులు సూచించారు. అల్లివలస మత్స్యకారులకు భరోసా కల్పించిన ఇచ్చర్ల ఎమ్మెల్యే ఎన్ఆర్. రణస్థలం మండలం అల్లివలస మత్స్యకార గ్రామంలో ఇచ్చర్ల ఎమ్మెల్యే నడికుతుటి ఈశ్వరరావు పర్యటించి గ్రామస్తులతో మాట్లాడి తమకు ప్రభుత్వం అండగా నిలబడుతుందని భరోసా కల్పించారు. ఆయన వెంట మండల నాయకులు పాల్గొన్నారు. శ్రీకాకుళం జిల్లాలోని గంజాయి అక్రమ రవాణా, క్రయ విక్రయాలపై నిరంతరం నిఘా పెట్టాలని ఆదేశించిన జిల్లా ఎస్పీ కెవి మహేశ్వర్ రెడ్డి. శనివారం శ్రీకాకుళం 1వ పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలో గంజాయితో పట్టుబడిన గంజాయి ముఠా యొక్క కేసు వివరాలను జిల్లా ఎస్పీ కెవి మహేశ్వర్ రెడ్డి ఆదివారం జిల్లా పోలీస్ కార్యాలయంలో నిర్వహించిన పత్రికా సమావేశంలో కేసు పూర్వాపరాలను వెల్లడించారు. వివరాల్లోకి వెళితే శనివారం మధ్యాహ్నం 2 గంటల సమయంలో శ్రీకాకుళం 1వ పట్టణ పరిధిలో గల పొన్నాడ బ్రిడ్జ్ పక్కన సాయిగిరి గుడి రోడ్డు వద్ద గంజాయిని కలిగి ఉండి 2 ద్విచక్ర వాహనాల్లో ప్రయాణిస్తూ పట్టుబడిన 4 నిందితులను అరెస్టు చేసి వారి వద్ద నుండి 5 కిలోల గంజాయిని, 2 ద్విచక్ర వాహనాలను మరియు 3 సెల్ఫోన్లను శ్రీకాకుళం 1వ పట్టణ పోలీసులు స్వాధీనం చేసుకుని వారి నుండి దర్యాప్తులో లభించిన సమాచారంపై
శ్రీకాకుళం రూరల్ సిఐ మధ్యవర్తుల సమక్షంలో ఎక్సైజ్ ఇన్స్పెక్టర్ మరియు ఇతర పోలీసు సిబ్బంది రెవెన్యూ అధికారులతో కలిసి శ్రీకాకుళం వాంబే కాలనీ దగ్గరలో గల డచ్ బంగ్లా వద్ద మరో 5 నిందితులను అరెస్టు చేసి వారి వద్ద నుండి 17 గంజాయిని ఒక మొబైల్ ఫోన్ను స్వాధీనం చేసుకున్నట్లు, అనగా మొత్తం 9 గంజాయి వ్యాపారం చేస్తున్న నిందితుల నుండి 22 కేజీల గంజాయిని, 2 ద్విచక్ర వాహనాలను మరియు 4 సెల్ ఫోన్లను సీజ్ చేసినట్టుగా తెలియజేశారు. అందరికీ నమస్కారం. మనకి ఈరోజు శ్రీకాకుళం జిల్లా పోలీస్కి సంబంధించి శ్రీకాకుళం వన్ టౌన్ పోలీస్ స్టేషన్ లిమిట్స్లో గాంజాకి సంబంధించి ఒక కేసు రిజిస్టర్ చేయడం జరిగింది. ఇందులో మనకి టోటల్గా రఫ్లీ 22 గాంజాని సీజ్ చేయడం జరిగింది. దాంతోపాటు కొన్ని ఒక 2 బైక్స్ని, 4 మొబైల్ ఫోన్స్ని కూడా సీజ్ చేస్తాం. ఇందులో టోటల్గా మనకు అక్యూజ్డ్ టోటల్గా వచ్చి 12 ఉన్నారు. అందులో 9 అరెస్ట్ చేయడం జరిగింది. వీళ్ళలో శ్రీకాకుళంకి సంబంధించి 7 ఉన్నారు. అందులో బ్యాక్వర్డ్ లింకేజ్ వచ్చి మనకి 2 ఒడిశాకి సంబంధించిన వాళ్ళు ఉన్నారు. వీళ్ళు కాకుండా ఇంకొక 3 అరెస్ట్ కావాల్సిన వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళని కూడా అరెస్ట్ చేసిన తర్వాత ఫర్దర్ మనకి ఏమైనా బ్యాక్వర్డ్ లింక్ కానీ ఫార్వర్డ్ లింక్ కానీ ఏమైనా ఉంటే వాళ్ళని కూడా అరెస్ట్ చేస్తాం. ఫర్దర్గా కూడా ఇన్వెస్టిగేషన్ చేసి ఈ ఇందులో మనకి చైన్ లింక్లో ఇంకొకటి తెలిసింది ఏంటంటే, కన్జ్యూమర్స్ ఎవరైతే ఉన్నారో, ఎవరైతే దీన్ని గంజాని యూజ్ చేస్తున్నారో వాళ్ళని కూడా కొంతమందిని ఐడెంటిఫై చేయడం జరిగింది. సో వాళ్ళకందరికి ఏంటంటే ప్రొసీజర్ ప్రకారం మనం రీహాబిలిటేషన్ సెంటర్కి పంపించి అక్కడ వాళ్ళకి కౌన్సిలింగ్ ఇచ్చి ఫర్దర్గా నెక్స్ట్ ప్రాసెస్ ఏం చేయాలి అది మనం కంప్లీట్ చేస్తాం. సో మనకి ఈ కేసుకి సంబంధించి మన SDPO టీం ఏదైతే ఉందో, మన SD టీమ్, అందులో లోకల్ పోలీస్ స్టేషన్ టీమ్ అందరూ ముగ్గురు కలిసి అది చాలా బాగా చేశారు. దీనికి సంబంధించి, గాంజాకి సంబంధించి మనకి పబ్లిక్ అందరికీ అండ్ ఎస్పెషల్లీ పేరెంట్స్కి అండ్ కాలేజ్ యూత్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మన రిక్వెస్ట్ ఏంటంటే, సో దయచేసి ఇలాంటిది ఏదైనా ఉన్నా కూడా పోలీస్ దృష్టికి తీసుకురండి. మనం స్ట్రిక్ట్ యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది యాజ్ పర్ గవర్నమెంట్ ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం. మనకి ఆనరబుల్ సీఎం సార్ కావచ్చు, డిప్యూటీ సీఎం సార్ కావచ్చు, డీజీ సార్ కావచ్చు, వీళ్ళ ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం సో స్ట్రిక్ట్ యాక్షన్ తీసుకుంటాం. మనకి దీనికి సంబంధించి ఏదైనా ఇన్ఫర్మేషన్ ఉన్నా మనం ముందే ప్రొవైడ్ చేయాలి అని చెప్పి. జయార్పురం పంచాయతీలో కాలువల్లో పేరుకుపోయిన పూడికలను తొలగించిన టీడీపీ నాయకులు. ఎచ్చర్ల నియోజకవర్గం రణస్థలం మండలం జయార్పురం పంచాయతీలో తుఫాన్ కారణంగా కాలువల్లో పేరుకుపోయిన చెత్త వల్ల నీరు ప్రవహిస్తూ రోడ్ల మీదకి వచ్చేయటంతో ఆదివారం రణస్థలం మండలం మాజీ MPP టీడీపీ నాయకులు DGM ఆనందరావు ఆదేశాలతో జయార్పురం పంచాయతీ టీడీపీ నాయకులు దుమ్ము సీను, గంగిహరి దగ్గరుండి చెత్తను కాలువల్లో పేరుకుపోయిన మట్టిని JCB సహాయంతో తొలగించారు. తనపై హత్యాయత్నం చేశారంటూ పోలీస్ కంప్లైంట్ చేసిన దిబ్బెల మాధురి. గత కొన్ని రోజులుగా కొనసాగుతున్న దువ్వాడ శ్రీనివాస్ కుటుంబ కలహాలు నేడు కొత్త రూపం దాల్చాయి. MLC దువ్వాడ శ్రీనివాస్ తన ఇంటిని దివ్వెల మాధురి పేరున రిజిస్టర్ చేయడంతో దువ్వాడ శ్రీనివాస్ భార్య వాణి దువ్వాడ ఇంట్లో ప్రవేశించడానికి ప్రయత్నించగా అందుకు దివ్వెల మాధురి నిరాకరించారు. తదనంతరం మీడియా సమక్షంలో MLC దువ్వాడ శ్రీనివాస్ కు దివ్వెల మాధురి ఫోన్ చేశారు. ఇంటి రిజిస్ట్రేషన్ పై దువ్వాడ శ్రీనివాస్ క్లారిటీ ఇచ్చారు. తాను దివ్వెల మాధురికి 2 కోట్ల రూపాయలు అప్పు ఉన్నానని, ఇంటి నిర్మాణానికి, రాజకీయ అవసరాలకు, ఇతర అవసరాల కోసం మాధురి వద్ద అప్పు చేశానని మరియు టెక్కలికి చెందిన చింతాడ పార్వతీశం అనే వ్యక్తికి 60 లక్షల రూపాయలు అప్పు తీర్చాలి అని దువ్వాడ శ్రీనివాస్ తెలిపారు. తను మనస్ఫూర్తిగా తన ఆస్తిని దివ్వెల మాధురికి రిజిస్ట్రేషన్ చేసినట్లుగా దువ్వాడ శ్రీనివాస్ పేర్కొన్నారు. తన ఆస్తిలోకి తన అనుమతి లేకుండా ఎవరూ రావడానికి అర్హత లేదు అని దివ్వెల మాధురి హెచ్చరించారు. గత 2 కురుస్తున్న వర్షాలకు ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని శ్రీకాకుళం MLA గొండు శంకర్ సూచించారు. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో గత 2 భారీ వర్షాలు కురుస్తున్నాయని, ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని శ్రీకాకుళం MLA గొండు శంకర్ సూచించారు. రూరల్ మండలంలోని కుందువానిపేటలో గల ఇళ్లను ఆదివారం ఆయన పరిశీలించారు. స్లాబులకు పూర్తిగా పెచ్చులూడిపోయి వర్షపు నీరు ఇళ్లలోకి కారిపోతుండడాన్ని ఆయన గమనించారు. కూలిపోయేందుకు భవనాలు సిద్దంగా ఉన్నాయని, తమను ఆదుకోవాలని ప్రజలంతా MLAని వేడుకున్నారు. రోజంతా వర్షాలు కురుస్తున్నందున ప్రజలు సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని MLA సూచించారు. అధైర్య పడొద్దని, త్వరలోనే మీ సమస్యలు పరిష్కరించేందుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు ప్రజలకు అందుబాటులో ఉండాలని సూచించారు. వర్షాల కారణంగా ఎటువంటి ప్రాణనష్టం జరగకూడదని, శిథిల భవనాల్లో ఉన్నవారిని అప్రమత్తం చేయాలని చెప్పారు. జోరు వానను సైతం లెక్క చేయక ప్రజలను రక్షించేందుకు గొండు శంకర్ కుందువానిపేటలో పర్యటించడంపై పలువురు కృతజ్ఞతలు తెలుపుకున్నారు. ప్రమాదం జరగకముందే ప్రజలను అప్రమత్తం చేయటమే నిజమైన నాయకుడు లక్షణమని, ఆ నాయకత్వ లక్షణాలు ఉన్న MLA శంకర్ తమతో ఉండడంతో తమ అదృష్టమని ప్రజలంతా శంకర్ కు ధన్యవాదాలు తెలియజేశారు.
నదీ పరివాహక లోతట్టు ప్రాంత ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని సూచించిన ఎంజీఆర్. పాతపట్నం నియోజకవర్గ శాసనసభ్యులు మావిడి గోవిందరావు ఆదేశాల మేరకు వంశధార నది వరద ఉధృతిని లక్ష్మణర్స్పేట మండల నాయకులు పరిశీలించారు. వంశధార నదిలో వరద ఉధృతి పెరుగుతుందని, మరింత వరద ఉధృతి పెరిగే అవకాశం ఉన్నందున నదీ పరివాహక మరియు లోతట్టు ప్రాంత ప్రజలు అంతా అప్రమత్తంగా ఉండాలని, నదీ పరివాహక ప్రాంతంలో గల ప్రజలకు మరియు పశువులను సురక్షిత ప్రాంతాల్లో ఉండేలా చర్యలు తీసుకోవాలని, అధికారులంతా గ్రామాల్లో గల ప్రజలకు సురక్షిత ప్రాంతాలకు తరలించి సౌకర్యంగా ఉండేలా చర్యలు తీసుకోవాలని తెలిపారు. అలాగే నియోజకవర్గంలో ఎక్కడా ఎలాంటి అవాంఛనీయమైన ఘటనలు జరగకుండా అధికారులు ముందస్తు చర్యలు తీసుకోవాలని, కార్యకర్తలు నిత్యం పరిస్థితులను తెలుసుకుని ప్రజలకు అండగా నిలవాలని, అవసరమైన వాళ్లు క్యాంపు కార్యాలయంలో ఉన్న 6303045925 నెంబర్కి సంప్రదించాల్సిందిగా కోరారు. పరిశీలించిన వారిలో లక్ష్మణర్స్పేట మండల తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. అంతర్జాతీయ అక్షరాస్యత దినోత్సవ వేడుకలు పొన్నాడు గ్రామంలో ఘనంగా నిర్వహించారు. అంతర్జాతీయ అక్షరాస్యత దినోత్సవ కార్యక్రమం కస్తూరిబా గాంధీ బాలికా విద్యాలయం పొన్నాడు గ్రామంలో ఘనంగా నిర్వహించారు. గ్రామ సర్పంచ్ యమునా ప్రసాద్ జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం శ్రీకాకుళం వయోజన విద్య ఉప సంచాలకులు ముద్దాడ వెంకటరమణ వయోజన విద్య కార్యక్రమ వివరాలను అందరికీ తెలియజేశారు. కార్యక్రమంలో జిల్లా ముఖ్య కార్యనిర్వహణాధికారి ప్రసాదరావు, ఎన్వైకే కోఆర్డినేటర్ వెంకట ఉజ్వల్, జిల్లా టూరిజం అధికారి నారాయణరావు తదితరులు పాల్గొన్నారు. విద్యార్థులకు బహుమతి ప్రదానం చేశారు. చివరిగా అందరితో ప్రతిజ్ఞ చేపట్టి వందన సమర్పణతో కార్యక్రమాన్ని ముగించడమైనది. ఈ కార్యక్రమంలో అందరూ కేజీబీవీ సిబ్బంది, సచివాలయ సిబ్బంది, గ్రామ పెద్దలు పాల్గొన్నారు. We'll be right back.